నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు ఒక కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చాను. వచ్చిందండి వయ్యారి. జనరల్ గా కొత్త కాన్సెప్ట్ అని ఎందుకు అన్నాను అంటే, షో చూసే కొద్దీ మీకే అర్థమవుతుంది. దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే, నేను ఒక కొంతమంది స్టూడెంట్స్ తో మాట్లాడాను, లైక్ ఒక 15 స్టూడెంట్స్ తో మాట్లాడాను. చాలా మంది ఏంటి అంటే, మాట్లాడినంత వరకు ఓకే మేము ఇంట్రెస్ట్ గా ఉన్నాము వస్తాము అని చెప్పేసి అన్నారు షో కోసం. సో వాళ్ళని ఫిల్టర్ చేసి 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 ఒక 7 మెంబర్స్ అట్లా వచ్చారనమాట. సో నేను అడగగానే కాదనుకుండా వచ్చినందుకు మీ అందరికీ నిజంగా చాలా థ్యాంక్స్. వాళ్ళ ఒక విలువైన సమయాన్ని కూడా నా కోసం కేటాయించడానికి వచ్చారు. సో ఫస్ట్ అయితే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నా. హాయ్ గైస్. హలో. ఫస్ట్ అయితే మిమ్మల్ని వాళ్ళని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా. సో మీ నేమ్స్ ఒకసారి. మై నేమ్ ఇస్ లక్కీ. లక్కీ ఎక్కడి నుంచి? కాకినాడ. కాకినాడ. ఏం చేస్తుంటావు? నేను ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నా. ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నా. ఓకే నైస్. హాయ్ అండి, మై నేమ్ ఇస్ లయా. లయా ఏం చేస్తుంటావు? ఇక్కడ యాంకర్ చేస్తూ ఉంటా. ఓకే నైస్. హైదరాబాద్. హైదరాబాద్ నుంచి. మీ పేరు? మై నేమ్ ఇస్ అశ్విని. అశ్విని నైస్. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నావు? వైజాగ్. నువ్వేం చేస్తుంటావు? ఇంట్లో ఖాళీ ఉంటా. ఇంట్లో ఖాళీ ఉంటా. ఎల్లిండు చూడరా ఎదురు లేని వీరుడు. ఖాళీగా ఉంటావు. ఓకే. హాయ్. హాయ్. పేరు? జయదేవ్. జయదేవ్. అబ్బా చాలా, రెండు పేర్లు కలిపేశారు. ఎక్కడి నుంచి? హైదరాబాద్. హైదరాబాద్ లోకల్? యా. యా. ఏం చేస్తుంటారు? ఎడిటర్ గా వర్క్ చేస్తున్నా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నైస్. ఎడిటర్ అందరు ఇదే ఫీల్డ్. యా. పేరు? వెన్నెల. వెన్నెల ఎక్కడి నుంచి? కడప. కడప. ఏం చేస్తుంటారు? ఇక్కడ న్యూస్ రీడర్ గా చేస్తున్నాను. న్యూస్ రీడర్. ఓకే నైస్. మై నేమ్ ఇస్ అఖిల. బాబు అఖిల్ ఆడుకోమా, మాట్లాడే పని ఉంది. అఖిల. ఓకే, ఏం చేస్తుంటారు? గ్రాఫిక్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నాను. ఫ్రమ్? మాధాపూర్. మాధాపూర్. ఓకే, మీరు కూడా లోకలే? ఆ లోకల్. ఓకే. హలో అండి, దిస్ ఇస్ వేణు. ఓకే. సిద్దిపేట నుండి వచ్చాను. పెడల్ అంటారా బాబు? ఓ, సిద్దిపేట బాగా ఫేమస్. సిద్దిపేటలు అంటారా బాబు? అదే కదా, సిద్దిపేటలు అంటారా బాబు. ఓకే. ఓకే, ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ యూట్యూబ్ ఎస్సీ వల్లగా చేస్తున్నాను. ఓకే నైస్. అందరూ యూట్యూబ్ ఈ ఫీల్డ్ ధూమ్ధామ్ చేసేస్తారు అయితే ఇంకా ఫ్యూచర్లో. అండ్ ఈ దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే, నేను కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అండ్ సిల్లీ క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చాను. సో మీ వర్షన్లో దాన్ని కొంచెం ఎంటర్టైన్ చేసేలా మీ వర్షన్లో ఏం చెప్తారు, మీ థాట్ ఈ జనరేషన్ తగ్గట్టు ఎలా చెప్తారో మీ వర్షన్ నాకు ఆన్సర్ చేయండి చాలు. అండ్ ఫస్ట్ అయితే మనమందరం యూత్ యంగ్ బ్లడ్ కాబట్టి ఖచ్చితంగా లవ్ రిలేషన్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటానే ఉంటారు. సో మీలో ఎంతమంది సింగిల్స్ ఉన్నారు, ఎంతమంది కమిటెడ్ ఉన్నారు? సింగిల్స్ ఎక్సలు ఉన్న సంగతి ఏంటి చెప్పండి. ఇప్పుడు రెండు చేతులు ఎత్తమంటారు అప్పుడు? ఇప్పుడు రెండు చేతులు ఎత్తమంటారు అప్పుడు? ఎవరు ఇంత టాలెంటెడ్ ఉన్నావు అంటే ఎక్సలెంట్ మై ప్రెసెంట్ ఎవరు లేరా? లేరండి. అంత ధైర్యం చేయలేదు. అయితే మీరు రెండు చేతులు ఎత్తాలి సార్. మైక్ ఉంది ఒక చేతిలో. ఏం చేయమంటారు? ఏం చేయమంటారు? కింద పెట్టేసి ఎత్తేసారి. ఓకే, మళ్ళీ కెమెరాకి ఇబ్బంది ఏమో. కెమెరాకి మైక్ అడ్డం రాదుగా. సరే, ఇప్పుడైతే ఎవరెవరు చేతులు ఎత్తారు? ఎత్తారు. సింగిల్స్ కమిటెడ్? కమిటెడ్. ఎక్స్ మీరు ఒక్కరు. అబ్బా ఎంతో సరిపోయి. 5 మెంబర్స్ అమ్మాయిల్లో కృష్ణ, ఇద్దరు కృష్ణుడు లాగా ఇద్దరు ఉన్నారు అబ్బాయిలు. ఆ చివర ఈ చివర కూర్చొని ఆయన కృష్ణుడో లేదో తెలియదు కానీ మీరైతే మాకు సంబంధం లేదు. ఇద్దరు అన్నప్పుడు అర్థమైంది మీరు కృష్ణుడు అని. ఫస్ట్ క్వశ్చన్లోకి వస్తే, ఇప్పటివరకు లవ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, ప్రేమలో పడితే ఇంతే అని ఎప్పుడు అనిపిస్తుంది? అలాంటి మాకు తెలియదు, మేము సింగిల్స్ కాబట్టి. అలాంటి మాకు తెలియదు, మేము సింగిల్స్ కాబట్టి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఉడియమ్మ అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, చూస్తే ప్రేమలో పడితే ఇట్లానే ఉంటారు అబ్బా అని అనిపిస్తుంది. ఏమో సోదేదు, ఇది మరి సోదేదు, ఏది చేయదు, అసలు మాట్లాడి కూడా మాట్లాడు. అవును, కమిటెడ్గా. కమిటెడ్. కమిటెడ్. ఏ నీ ఫ్రెండ్స్ ఐ మీన్ ప్రేమలో పడినప్పుడు ఏమైనా పిచ్చి పిచ్చి పనులు చేయడం అట్లా, ఆయన మై మర్చిపోయి ఫోన్లో చూడడం, ఇక్కడ పిలిచినా సరే పట్టించుకోకుండా ఉండడం, అట్లాంటివి ఎప్పుడైనా చేశారా? అక్కడ ఎక్స్ అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు పెట్టుకొని ఉన్నారు అనక, రెండు చేతులు పెట్టారు కానీ ఏం చెప్పట్లేదు. ప్రేమలో పడితే ఏంటో కొటేషన్ చెప్తుంటే మాత్రం వెళ్ళాం. కొటేషన్లా? అదిగో స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ బాధలు గోడలు విన్న తర్వాత మా బాధలు మేము చెప్పుకోవాలి. బా ఏం వాడకవయ్యా అబ్బో. అంటే లేడీస్ ఫస్ట్ అంటే ఎంత ఎక్స్పీరియన్స్ లేకపోతే
వాళ్ళే అన్నారు ఎక్స్ లూ అన్నారు కదా, ఆ లూ యాడ్ చేసినప్పుడు ఆ బాధ లేదో మాకు తెలుస్తుంది కదా. ఓకే నీ బాధ చెప్పు. ఏది బాధ? కరెక్టే, కాకపోతే ఇప్పుడు బాధలు ఏంటంటే చెప్పలేక, ఇప్పుడు ఒక అరగంట సేపు ఒక కాల్ రికార్డింగ్, లవర్స్ కాల్ రికార్డింగ్లో ఒక అరగంట సేపు ఒక కాల్ మాట్లాడితే దాంట్లో 5 నిమిషాలు ఏమన్నా మాట్లాడతారేమో మిగతాదంతా నువ్వు చెప్పు నేను చెప్తా, నువ్వు చెప్పు నేను చెప్తా, నువ్వు చెప్పు నేను చెప్తా, ఇవే ఉంటాయి. చెప్పాలి, నువ్వే చెప్పాలి. ఇంకా వాళ్ళకి చెప్పలేక మేము చావలేక అట్లానే ఉంటది కదా, ఇంకెంజాయ్ ఆడి ఉంటది. నీకు ఇంత ఫాలోయింగ్ ఉందా అని ఎప్పుడు అనిపిస్తుంది? ఎవరైనా నేను అందంగా ఉన్నాను అన్నప్పుడు. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి అంటే చెప్పలేదా? జోక్ అంటుందండి. ఓకే నైస్ జోక్. నాకైతే నేను ఫుల్ గా తాగేసినప్పుడు అంత ఫాలోయింగ్ ఉందంట. అంటే కుక్కలు ఎంట పడతాయి కదా, కుక్కలు ఎంట పడతాయి కదా వచ్చేటప్పుడు. చాలా ఫాలోయింగ్ ఉంది మీకు. అంటే లవ్ లెటర్స్ రావడం, ప్రపోజల్స్ రావడం, మీరు ప్రపోజ్ చేయడం, లేదంటే పక్క నుంచి చూస్తే ఉడమ్మ చూడండి అడిగి అంత ఫాలోయింగ్ ఉంది అని ఎప్పుడన్నా అనిపించిందా? సెల్ఫీలు దిగినప్పుడు, సెల్ఫీలు దిగినప్పుడు, సెల్ఫీలు దిగినప్పుడు అంటే ఎవరైనా సెల్ఫీలు అండ్ వచ్చి బ్రో 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 ఒక్క సెల్ఫీ బ్రో అని అంటే అమ్మ నాకు ఇంత ఫాలోయింగ్ ఉందా? నేను తప్పకుండా అడు కొలిపోయి అనుకుంటాను. అడు సెల్ఫీ అడిగితే, అడు సెల్ఫీ అడిగితే, నన్ను అడిగితేనే నిన్ను అడిగితే అది క్లారిటీ క్లారిటీ ఉందిలే. నాకు సిగ్గుబాబు అని ఎప్పుడు అనిపిస్తుంది? ఫస్ట్ నైట్ వచ్చి ఎల్లిండు చూడరా ఎదురు లేని వీరుడు. ఫస్ట్ నైట్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అన్ని నేనే చెప్పి మీరేం చెప్తారు? కామ కూర్చుంటారా? అంటే ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయాలంటే మీరు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా జోక్ అందుకుంటా. అందరూ మీ ఫాలోవర్స్ ఇక్కడ, అందరూ మీ ఫాలోవర్స్ ఇక్కడ, మీ ఫాలోయింగ్ ఫాలోవర్స్ లో అవే కాకుండా మనోళ్ళు కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఓకే పాయింట్కి వస్తే సిగ్ అనేది నాకు ఎప్పుడు రాలా, ఎందుకనంటే అసలు మనకు లేదు కదా, సిగ్ లేదు కదా, అందుకని రాలా ఇప్పుడు రాలేదు అసలు మా అమ్మ చీపురు తీరికి కొట్టినప్పుడే సిగ్గు రాలా, ఇంకెప్పుడు వస్తుంది? హ్యాపీ చెప్పుకుంటూ మాకు సిగ్గు లేదు, మాకు సిగ్గు లేదు. ఏంటి మమ్మీ ఎవడు? అంతకాదు అమ్మ ఎందుకు కొట్టారు? ఎవరు? మా అమ్మ. అంటే మా అమ్మ ముందే ఇంకో అమ్మాయిని చూసిన నేను, అప్పుడు సిగ్గులేదా అని అంటారు మమ్మీ. లేదు ఇప్పుడు ఇప్పుడు దానిలో తప్పే ఉంది, నేచర్ని ఆనందిస్తున్నాం మేము, ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు, నేత్ర ఆనందం మాకు, దాంట్లో ఏముంది? ఓకే తప్పలేదు చీపురు గడ్డ తెరయడంలో. నేను చూసింది అయితే 5th క్లాస్ లో, అందుకని కొట్టినారు. 5th క్లాస్ లోనే అమ్మాయిని చూసి ఆ రోజుల్లోనే అలా ఉన్నారంటే ఇంకా ఈ రోజుల్లో మంచి గ్రీక్ వీరుడు అయి ఉంటారండి, మంచి గ్రీక్ వీరుడు అయి ఉంటారండి. అంటే డీసెంట్ డీసెంట్ అంటే మారిపోయాం మేము, అప్పుడప్పుడు అమ్మాయిలు ఆడ పులులు అవుతారు కదా, పులులు ఇన్ ద సెన్స్ కాదు కాదు మీమ్ వేసుకో, పులి మీ ఇంటికి వచ్చిందే సరేనా, పులి మీ ఇంటికి వచ్చిందా, మీ అమ్మాయికి వెళ్ళిందా? భార్య మీద భర్త చిరాకు పడే సిచ్యువేషన్ ఏంటి? ఫస్ట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే అసలు పెళ్లి చేసుకున్నదే చిరాకు పడడానికి వచ్చిండే సైంటిస్ట్, భార్య భర్తలు చిరాకు పడడానికి అదొక అగ్రిమెంట్ అనమాట. నేను పెళ్లి చేసుకుంటున్నా చిరాకు పడతా అంటే, ఎందుకంటే భార్య భర్తలు అఫ్ కోర్స్ ఏం చిన్న పని చేసినా హే చీపో లేదా డిస్టర్బ్ చేయపు అవతలిపో ఇవతలిపో అంటారు. సో మన మానిమూత్యాలు ఏం చెప్తారో చూద్దాం. అంటే ఇంత ఇంత స్పష్టంగా చెప్పారు అంటే మీ పెళ్ళైందా? పెళ్లి అవ్వలే, పెళ్లి అవ్వకుండా ఇంత స్పష్టంగా చెప్పినా? పెళ్లి అవ్వాల్సిన అవసరం లేదు, పక్కింట్లో ఎదురింట్లో చూస్తూ ఉంటాం కదా, ఊరికే కొట్టకుండా ఉంటారు. చూసారా దీన్ని బట్టి అర్థమవుతుంది, పక్కింట్లో పని ఎక్కువ ఉంటుంది మనకు, పక్కింట్లో పని ఎక్కువ ఉంటుంది మనకు. అంటే అది చూసే పక్కన లైఫ్ లో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు,
ఏంటి అనే పనే ఉంటది. అది మన ఇండియన్ సైకాలజీనే అంత, మన పని మీద కన్నా పక్కడు బాగుపడిపోతుంది. నేను అందుకనే శుద్ధంగా ఏ అమెరికన్ ఆస్ట్రేలియానో చేసుకుంటా, ఆడికి వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు ఇండియనేగా, అంటే పోలికలు ఎవరినైనా రావచ్చు కదా, పోలికలు ఎవరినైనా రావచ్చు కదా. కానీ ఇందులో దీనికన్నా ముందు ఫస్ట్ ఎవరు చిరాకు పడతారు, భార్య పడతాదా భర్త పడతాడు? ఎందుకు భర్త పడతాడు అంత రీజన్? చిరాకు తెప్పిస్తుంది కాబట్టి, చిరాకు తెప్పిస్తుంది కాబట్టి. మిమ్మల్ని మీరు పాజిటివ్ గా చేసుకోవడానికి ఎన్నన్నా తిప్పుతారుగా. వాళ్ళు కూడా ఉన్నారు కదా, మాకన్నా ఎక్కువ మంది ఇల్లే ఉన్నారు, వాళ్ళని కూడా మా ఆన్సర్ చెప్పమని చెప్పండి. అది అమ్మాయిలు కాదంటున్నారా ఇది మీరు? అది అమ్మాయిలు కాదంటున్నారా ఇది మీరు? ఇమోషన్ అవుట్ డ్యామేజ్. అవును, ఒకసారి మైక్ ఇవ్వండి. నార్మల్ గా నీకెందుకు చిరాకు వస్తుంది? ఇప్పుడు నేను చిరాకు వస్తుందా? భార్య కర్రీ బాగా చేయకపోతే చిరాకు పడుతుంది. థ్యాంక్ యూ. ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉన్నప్పుడు భర్త మార్నింగ్ లేచి ఆఫీస్ కి రెడీ అవుతున్న టైంలో స్నానం చేసిన వెంటనే అతని డ్రయర్ పిండకపోతే చిరాకు పడతాడు, చిరాకు పడతాడు. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. నీ డ్రయర్ ఎందుకు వచ్చింది? పచ్చపల్లి ఇలాంటి ఇంట్లో మాకు చిరాకు వస్తుందండి బాబు. చిరాకు వచ్చిందంటే ఇక్కడ అందుకే వాషింగ్ మిషన్ లో ఏమని చెప్తున్నా. ఇక్కడ అబ్బాయిలు కదా, అమ్మాయిలు చిరాకు వచ్చేస్తుంది బాబు.